సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ ఫ్రిడ్జ్. ఒకరోజు చంద్రకాంతం ఎండలో బయటికి వెళ్లి వచ్చింది. వచ్చి చైర్ పైన కూర్చొని, అమ్మా దాహం దాహం, అబ్బా బయట ఎండలు చంపుతున్నాయి అని అంటూ ఆయాసపడుతూ అటు ఇటు చూస్తుంది. అప్పుడు పక్కనే సూర్యకాంతం చల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఉండడం చూసి షాక్ అవుతుంది. సూర్యకాంతాన్ని అలానే చూస్తూ మనసులో, నేను ఇంతగానో దాహం దాహం అని ఒర్రుతున్నా, అస్సలు పట్టించుకోకుండా ఎట్లా తింటాందో చూడు అని మనసులో అనుకుంటూ అలాగే సూర్యకాంతాన్ని చూస్తూ ఉంది. అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో, ఏందే గట్ల చూస్తాన్నావు, మింగేస్తావా ఏంది అని అంది. దానికి చంద్రకాంతం ఏడుపు ముఖం పెట్టి, అసలు అసలు మీకు నేనంటే లెక్కే లేదు, ఇక్కడ నేను దాహం దాహం అంటూ ఉంటే మీరు మాత్రం చక్కగా ఐస్ క్రీమ్ తింటారా? అది విన్న సూర్యకాంతం, గంతగనం దాహంగా ఉంటే పోయి నీళ్ళు తాగరాదు, ఎవరొద్దండ్రు? మీకైతే ఐస్ క్రీము, నాకేమో ఉట్టి మంచినీళ్ళ అత్తమ్మా అని అంటుంది. దానికి సూర్యకాంతం, ఒసే ఐస్ క్రీమ్ కావాలి అని చక్కగా అడగచ్చు కదే, సర్లే ఏ ఫ్లేవర్ కావాలో చెప్పు అని అడుగుతుంది. దానికి చంద్రకాంతం ఎంతో సంతోషపడుతూ, అంటే ఏది కావాలంటే అది ఇస్తారా అత్తమ్మా? ముందు నువ్వు చెప్పవే. అయితే నాకు బటర్ స్క్రాచ్ కావాలత్తమ్మా అని అడుగుతుంది. దానికి సూర్యకాంతం తన రూమ్లోకి వెళ్లి తీసుకుని వస్తుంది. అది చూసిన చంద్రకాంతం మనసులో, ఏంటిది ఫ్రిడ్జ్ ఉన్నది కిచెన్ లో కదా, కానీ అత్తమ్మ రూమ్లో నుంచి ఐస్ క్రీమ్ తెస్తుంది, ఏంటబ్బా అది కూడా ఏ ఫ్లేవర్ అడిగితే ఆ ఫ్లేవర్ తెస్తుంది, అసలు ఆ రూమ్ లో ఏముందబ్బా అని అనుకుంటూ ఉంది. సూర్యకాంతం తెచ్చిన ఐస్ క్రీమ్ తింటూ చంద్రకాంతం సూర్యకాంతంతో, ఏంటత్తమ్మా ఐస్ క్రీమ్ కిచెన్ లో నుంచి కాకుండా నీ రూమ్ లో నుంచి తెచ్చిచ్చినావు, ఏముంది నీ రూమ్లా అని అడుగుతుంది. అది విన్న సూర్యకాంతం మనసులో, వామ్మో దీనికి గీ మ్యాజికల్ ఫ్రిడ్జ్ గురించి తెలిసిందనుకో, గిది మళ్ళీ ఏదో ఒక పిచ్చి పని చేసేదాకా అంతేగ వదలదు, ఎందుకొచ్చినా లొల్లి దీనికి చెప్పకుండా ఉండుడే మంచిది అని మనసులో అనుకుని చంద్రకాంతంతో, నీకెందుకే మూసుకొని ఐస్ క్రీమ్ నేను రాదు అని అంటుంది. దాంతో చంద్రకాంతానికి అనుమానం ఇంకా పెరుగుతుంది. తన మనసులో, మా అత్తమ్మ నా దగ్గర ఏదో దాస్తుంది, ఎట్లాగైనా అదేదో కనిపెడతాలే. సూర్యకాంతం లేని టైం చూసి మెల్లిగా కిచెన్ లోకి వెళ్లి ఫలూదా చేస్తుంది. ఆ తర్వాత మ్యాజికల్ ల్యాంప్ లో ఉన్న జిన్నీని బయటికి పిలుస్తూ, తమ్ముడు జిన్నీ ఏం చేస్తున్నావమ్మా, ఫలూదా తాగుతావా అని పిలుస్తుంది. అది విన్న జిన్నీ బయటికి వచ్చి, చిప్పక్క ఏంటి సంగతి, నాతో ఏం పని పడిందేంటి? దానికి చంద్రకాంతం షాక్ అవుతుంది. నాకు నీతో పని పడిందని నీకెట్లా సమజైందిరా? నువ్వు ప్రేమగా ఫలూదా తాగుతావా తమ్ముడు అని అడిగినప్పుడే నాకు అర్థమైందక్క, నువ్వు ఫ్రీగా ఏ పని చెయ్యవు కదా. అరే మరీ అంత పొగడకరా నన్ను. సరే గాని పొద్దున్న మా అత్త నా దగ్గర ఏదో దాచిపెట్టిందిరా, గదేందో నువ్వు నీ మ్యాజిక్ తో తెలుసుకొని నాకు చెప్పాలే. దానికి జిని కళ్ళు మూసుకొని తన పవర్ యూజ్ చేసి ఇలా చెప్తాడు, అక్క గది ఒక మ్యాజిక్ ఫ్రిడ్జ్ అక్క, నువ్వు అందులో ఏం కోరుకుంటే గా ఫ్రిడ్జ్ నీకు అది ఇస్తుంది, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, బిర్యానీ అంటే బిర్యానీ, ఏది అడుగుతే అది. చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. వెంటనే తను ఒక ప్లాన్ సిద్ధం చేస్తుంది. జిని ఇదే టైం అనుకుని చంద్రకాంతం తెచ్చిన ఫలూదా తింటూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత చంద్రకాంతం జినితో, రే తమ్ముడు ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేరా, నువ్వు మెల్లిగా వెళ్ళి ఆ మ్యాజికల్ ఫ్రిడ్జ్ ని కొట్టుకొచ్చేయి. అది విని జిని భయంతో వణుకుతూ, ఏంది సూర్యకాంతం అమ్మ రూమ్కి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ కొట్టేయాలా, వామ్మో అక్కో మా వల్ల కాదక్కో అక్క అని భయపడుతూ మ్యాజిక్ ల్యాంప్ లోకి దూరిపోతాడు.
అది చూసిన చంద్రకాంతం షాక్ అవుతుంది. ఎంత పిలిచినా ఇక రాకపోయేసరికి ఇక చేసేదేం లేక చంద్రకాంతం అవతారాన్ని పిలిచి వాడితో, తమ్ముడు ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేరా, నువ్వు మెల్లిగా వెళ్ళి ఆ మ్యాజిక్ ఫ్రిడ్జ్ ని కొట్టుకొచ్చేయి, నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఈసారి మనం చేసే స్కామ్ గట్లా గిట్లా ఉండదురా, ఎట్లుంటది తెలుసా, దెబ్బకి అంబాని కంటే మస్తు అమీర్ అయిపోవచ్చు. అవునా అక్క? అవునరా తమ్మి, నువ్వైతే ముందు జల్దిగా పోయి మా అత్తకి తెలవకుండా గా మ్యాజికల్ ఫ్రిడ్జ్ ను కొట్టుకరాపో. అది విన్న అవతారం మెల్లిగా సూర్యకాంతం రూమ్ లోకి వెళ్తాడు. పడుకున్న సూర్యకాంతాన్ని చూసి మెల్లిగా ఆ మ్యాజికల్ ఫ్రిడ్జ్ ని దొంగతనంగా తీసుకొస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అవతారం ఇలా దండోరా వేస్తాడు. రండి బాబు రండి, మీరెప్పుడూ చూడండి మ్యాజిక్ ట్రిక్, మన మ్యాజిక్ స్టార్ చంద్రకాంత మ్యాజిక్ చేయబోతున్నారు. రండి బాబు రండి, ఎంట్రీ ఫీ 500. రండి బాబు రండి, బుచ్చికి బుచ్చికి అని దండోరా వేస్తాడు. జనాలందరూ మ్యాజిక్ షో చూడడానికి వస్తారు. అప్పుడు చంద్రకాంతం అందరినీ చూస్తూ, చూడండి అందరూ చక్కగా చూడండి అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తూ, ఏముంది ఫ్రిడ్జ్ లో, ఏం లేదు కదా, ఇప్పుడు చూడండి ఇందులో నుంచి నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అని అంటూ డోర్ క్లోజ్ చేసి ఆ ఫ్రిడ్జ్ చుట్టూ చేతులు తిప్పుతూ ఇలా అంటుంది, బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వచ్చేయాలి అని అంటూ మెల్లిగా డోర్ తెరుస్తుంది. కానీ అందులో నుంచి ఏదీ రాలేదు. అది చూసి అందరూ ఆలోచనలో పడతారు. చంద్రకాంతం అవతారం ఇద్దరు షాక్ అవుతారు. అలాగే మళ్ళీ ఇంకొకసారి చేస్తుంది. అప్పుడు కూడా ఆ ఫ్రిడ్జ్ లో నుంచి ఏమీ రాదు. అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ వాళ్ళని కోపంగా చూస్తూ, మీరు మీ తొక్కులో మ్యాజిక్ షో చి మా టైం మొత్తం వేస్ట్ చేసిండ్రు అని అంటారు. ఇంకొకరు, ఏంటిది ఇట్లా పైసలు తీసుకొని మమ్మల్ని మోసం చేస్తావా, కొట్టండ్రా వీళ్ళని అని గుడ్లు టమాటాలతో కొట్టడం మొదలు పెడతారు. వాళ్ళ నుంచి తప్పించుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వెళ్తారు. అది చూసిన సూర్యకాంతానికి జరిగిందంతా అర్థమవుతుంది. జనాలకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత చంద్రకాంతంతో, నా పిచ్చి కొడలా, నువ్వు గిసోంటి పనులు ఏదో ఒకటి చేస్తావని నాకు ముందుగానే తెలుసు గన్నే, అందుకే నా మ్యాజిక్ తో గా ఫ్రిడ్జ్ ని ముందుగానే దాచేసిన. నువ్వు తీసుకుని వెళ్ళింది మ్యాజిక్ ఫ్రిడ్జ్ కాదే, మామూలు ఫ్రిడ్జే నవ్వుతూ చెప్తుంది. అది విన్న చంద్రకాంతం ఇంత పెద్ద ఫూల్ అయినందుకు ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు తప్పుడు ఫ్రిడ్జ్ తెచ్చినందుకు అవతారాన్ని బాగా కొడుతుంది.